హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వంటకాలకు స్వాగతం. ఈరోజు నేను మీకు ఎంతో ఆరోగ్యకరమైనటువంటి హెల్దీ వంటకం, హై రిచ్ ప్రోటీన్స్తో కూడినటువంటి ఒక వంటకం. దీన్ని పంజిరి అని అంటారు. ఇది ఎక్కువగా బాలింతలకు పెడతారు. ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు డైటింగ్ చేస్తున్నారు కనుక మనకి ఆల్మోస్ట్ అందరు న్యూట్రిషనిస్టులు కూడా రోజుకు ఒక స్పూన్ ఈ పంజిరి తీసుకోమని కూడా సజెస్ట్ చేస్తున్నారు. ఇది ఎందుకంటే ఈ పంజిరి తీసుకోవటం వలన బాలింతలకు, అంటే ఆఫ్టర్ డెలివరీ మనకి మజిల్ స్ట్రెంగ్తన్ కోసం ఉపయోగపడుతుంది. అలాగే డైటింగ్ చేసే వాళ్ళకి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి. అలాగే ఇందులో మనకి అంత గుడ్ కొలెస్ట్రాల్ మన బాడీకి అందించేటటువంటి రెసిపీ ఇది. దీనికి కావలసిన పదార్థాల్లో ముందుగా ఫూల్ మఖన, లోటస్ సీడ్స్, ఇవి మనకి బియ్యం మరమరాలు ఏ విధంగా ఉంటాయి అలాగా ఇవి లోటస్ సీడ్స్తో ఈ విధంగా వస్తాయి. ఇవి ఫూల్ మఖన అంటారు. అలాగే కావలసిన మిగతా పదార్థాల్లో చిరోంజి, ఇది మస్క్ మెలన్ సీడ్స్, కర్బూజా గింజలు, ఇది చార్ మగజ్ అంటే వాటర్ మెలన్ సీడ్స్, పిస్తా పప్పు, ఎండు కొబ్బరి, ఇలాచీ పౌడర్, కిస్మిస్, ఎండిన గులాబీ రేకులు, బొంబాయి రవ్వ, సూజీ, నెయ్యి, ఎండు ఖర్జూరం, అంజీరాలు, ఫిగ్ ఫ్రూట్ ఇది, అలాగే పౌడర్గా చేసుకున్నటువంటి పంచదార పొడి. ఇది గోండ్ అంటే మనం తినేటటువంటి గమ్, ఇది గోండ్ ఎడిబుల్ గమ్ అని అంటారు. అలాగే సోంపు, బాదాం, శొంఠి పౌడర్, జీడిపప్పు, అలాగే కాసింత వెనీలా ఎసెన్స్, ఇది ఆప్షనల్. ఇవి కావలసిన పదార్థాలు. వీటితో ఎంతో ఆరోగ్యకరమైనటువంటి వంటకం పంజిరి చేయబోతున్నాను. ఇప్పుడు పంజిరి తయారు చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకోవాలి. ఈ పంజిరి రెసిపీకి మనకి నెయ్యి ఎక్కువగానే పడుతుంది. మనం ఉపయోగించే నెయ్యి కూడా ఎక్కువగా జనరల్గా బాలింతల కోసం ఆరోగ్యకరమైన వంటకం కనుక ఇంటి దగ్గరనే తయారు చేసుకున్న నెయ్యినే వాడతారు. నెయ్యి కాస్త పడుతుంది. నేతిలో ఇప్పుడు మనం పెట్టుకున్నటువంటి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఓపిక్గా ఫ్రై చేసుకోవాలి. మంట మధ్యస్థంగా పెట్టి ఏవి మాడనివ్వకూడదు. ఫస్ట్ ఈ గోండ్ అంటే ఎడిబుల్ గమ్ నేను వేస్తున్నాను. కొద్ది కొద్దిగా వేసుకొని మరీ నెయ్యి వేడి ఎక్కువగా ఉన్నట్లయితే ఇది మాడిపోతుంది. కాస్త నెయ్యి చల్లగా ఉన్నప్పుడే అంటే మీడియంగా ఉండేటప్పుడే వేసుకొని అది డబుల్ సైజులోకి పఫ్ అవుతుంది అంతవరకు ఫ్రై చేయాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనం వేసుకున్న ఈ గమ్ అన్నది డబుల్ సైజులోకి ఇలా వస్తుంది, ఇలా పఫ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు గోండ్ ఎడిబుల్ గమ్ను ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మరి కాస్త నెయ్యి వేసుకోవాలి. అదే కడాయిలో నెయ్యి వేసుకొని సోంపు వేసుకోవాలి. అలాగే ఇందులోనే కొబ్బరి, దీన్ని కూడా కాస్త మంచి వాసన వచ్చేటంత వరకు ఫ్రై చేయాలి. ఈ విధంగా కొబ్బరి సోంపును కూడా మంచి వాసన వచ్చేటంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇలాగ ప్లేట్లో పెట్టుకోవాలి. మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకున్నాక అది కాస్త గోరువెచ్చగా అయినాక ఇప్పుడు ఫూల్ మఖానా, లోటస్ సీడ్స్ వేసుకోవాలి. వీటిని కూడా కాస్త క్రిప్స్ అయ్యేటంత వరకు, క్రిస్పీ అయ్యేటంత వరకు ఫ్రై చేయాలి. ఈ విధంగా ఈ ఫూల్ మఖానా కూడా మనం వేసుకున్న నెయ్యి అంతా పీల్ చేసుకొని కాస్త బ్రౌన్ కలర్లోకి మారుతున్నప్పుడు వీటిని కూడా తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి.
ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేటంత వరకు ఫ్రై చేయాలి. అలా అని చెప్పి మాట చేయకూడదు. మనం ఫ్రై చేసే అన్నను మంట చిన్నగా పెట్టుకొని ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇవి వేగినాయి, వీటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఫుల్ మకన ఫ్రై అయినాక ఇప్పుడు మళ్ళీ కడాయిలో నెయ్యి వేసుకోవాలి. ఇందులో బాదం పప్పు అలాగే పిస్తాలు, పిస్తా పప్పు, ఇవి కాసేపు వేగినాక జీడిపప్పు వేయాలి. జీడిపప్పు తొందరగా కలర్ చేంజ్ అవుతుంది కనుక జీడిపప్పుని కాసేపు ఆగి వేయాలి. కాసేపు బాదం పప్పును పిస్తా పప్పును వేయించుకున్నాక జీడిపప్పు కూడా వేసుకొని, జీడిపప్పును కూడా కాసేపు వేయించుకున్నాక ఇప్పుడు చిరోంజి వేసుకోవాలి. వీటిని కూడా వీటితో పాటు మంచిగా వేగనివ్వాలి. ఇవన్నీ కాస్త సమంగా వేగాయి అనుకున్నప్పుడు వీటిని కూడా తీసి ఒక పళ్ళెంలో పెట్టుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు, బాదం, పిస్తా, చిరంజి పప్పులను వేయించుకున్నాక ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు నేతిలో అంజీరా పళ్ళు ఫిగ్స్ వేసుకోవాలి, అలాగే డేట్స్, ఖర్జూరం కూడా వేసుకోవాలి. వీటిని కూడా మంచిగా ఫ్రై చేయాలి. ఇప్పుడు అంజీరా పళ్ళు, ఖర్జూర పళ్ళను ఇలా మన నేతలు వేయించుకునేటప్పుడు మంచి వాసన వస్తున్నప్పుడే కిస్మిస్లను కూడా వేసుకోవాలి. వాటితో పాటు కొన్ని గులాబీ రెక్కలను కూడా వేసుకోవాలి. వేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై అయినాక, వీటిని ఫ్రై అయినాక తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ విధంగా గులాబీ రేకులు, కిస్మిస్, ఎండు ద్రాక్ష కూడా వేసుకొని కలుపుకున్నాక ఇవి కూడా ఫ్రై అయినాయి. ఇప్పుడు వీటిని తీసి ఒక బౌల్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో మళ్ళీ నెయ్యి వేసుకొని ఇప్పుడు కర్బూజా పప్పు, తర్బూజా పప్పు, వాటర్ మెలన్ సీడ్స్, మస్క్ మెలన్ సీడ్స్ వేయాలి. వీటిని కూడా సన్నని మంటపై వేయించుకోవాలి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఇవి చిటపట్లాడి తులుతాయి. ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వను వేసుకొని దాన్ని కూడా మంచి వాసన వచ్చేటంత వరకు ఫ్రై చేయాలి. ఈ విధంగా బొంబాయి రవ్వ కూడా కాస్త కలర్ రంగు మారి మంచి సువాసన వచ్చేటంత వరకు ఫ్రై అయింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని పంజరీ సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా నేతిలో వేపుకున్న బొంబాయి రవ్వ అలాగే ఫూల్ మఖానా, ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా మనం కలుపుకోవలసినవి వచ్చేసి యాలకుల పొడి, సొంటి పొడి, పంచదార పొడి మరియు కాస్త వెనిలా ఎసెన్స్, ఇవి కలుపుకోవాల్సినవి ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు పంచదార పొడి కలుపుకోవడానికి ఈ బొంబాయి రవ్వ మనం వేయించినటువంటి ఈ బొంబాయి రవ్వ రూమ్ టెంపరేచర్లోకి రావాలి. లేదంటే ఇప్పుడే కలిపితే మనకు పాకంలా వస్తుంది. ఈ పంజరీని కూడా రెండు రకాలుగా చేసుకుంటారు, పంజరీతో లడ్డు కూడా చేసుకుంటారు. అలా చేసుకునేటప్పుడు ఈ వేడిగా ఉన్నప్పుడే వేసి పాకంలా వచ్చినప్పుడు తీసి ఉండలు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ నేను ఈరోజు పొడిగా ఉండేటటువంటి పంజరీ చేయబోతున్నాను. దానికోసం ఈ బొంబాయి రవ్వ చల్లారనివ్వాలి. ఆ బొంబాయి రవ్వ రూమ్ టెంపరేచర్కి వచ్చేలోగా మనం ఫ్రై చేసుకున్నటువంటి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటిను రెండు భాగాలుగా చేసుకోవాలి. వీటిలో హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీ అన్నీ వేరువేరుగా చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా నేతిలో వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఇలా రెండు భాగాలుగా చేసుకున్నాక ఇందులో ఒక భాగాన్ని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఇంకా మిగతా భాగాన్ని కచ్చపక్కగా దంచిపెట్టుకోవాలి. అని అంటే ఇవన్నీ ముక్కలు ముక్కల్లా ఉండాలి, ఒకటేమో పౌడర్లా అవ్వాలి. అలా సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు
ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్లో సగాన్ని ఈ విధంగా పొడి చేసుకున్నాక ఇక మిగతా సగనాన్ని పచ్చపగగా చేసుకోవడానికి ఒక పాలిథిన్ కవర్లో ఇలా వేసుకోవాలి. వేసుకొని మనం రోటే పామితో రోటే కర్రతో జస్ట్ నెమ్మదిగా ఇలా క్రష్ చేయాలి. ఇప్పుడు మనకి ముక్కలు ముక్కలుగా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. కాసినంత ఈ బొంబాయి రవ్వ చల్లగైనాక ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ పొడి మిశ్రమాన్ని మరియు కచ్చపక్కగా దంచుకున్న దాన్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా బాగా కలపాలి. ఈ విధంగా అయినాక ఇప్పుడు ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అని వేసి కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో శొంఠి పొడి అలాగే యాలకుల పొడి పంచదార పొడి వేసి మంచిగా కలపాలి. ఇప్పుడు అంత బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ పంజరీ రెడీ అయినట్టే. చివరగా ఒక రెండు మూడు చుక్కలు వెనీలా ఎసెన్స్, ఇది ఆప్షనల్. యాలకుల పొడి వేసా అది సరిపడుతుందంటే సరిపడుతుంది, లేదనంటే వేసుకోవచ్చు. వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎంతో హెల్దీ మరియు ట్రెడిషనల్ వంటకం పంజరీ సిద్ధమైనంతలకు, పెరిగే పిల్లలకు, అలాగే అందరికీ ఇది ఎంతో ఆరోగ్యకరం. ఇందులో ఉపయోగించినటువంటి ప్రతి ఇంగ్రీడియంట్ అన్నది మన ఆరోగ్యానికి ఉపయోగకరమైనవే పడుతుంది. అలాగే బాలింతలకు కూడా ఎంతో ఆరోగ్యకరం, ఎదిగే పిల్లలకు కూడా ఇది మంచి న్యూట్రిషన్ సప్లిమెంట్. ఇది ప్రోటీన్ సప్లిమెంట్ అని అంటారు. నా ఈ వంటకం పంజరి మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే మీ సలహాలు సూచనలు పంపగలరు. ధన్యవాదములు. నమస్తే.